అండి, ఇప్పుడు చిన్న బౌల్లో కొంచెం శనగపిండి తీసుకుందాం. ఆ శనగపిండిలో కొంచెం టమాటో జ్యూస్ వేసుకోవాలి. ఇలా కొంచెం లెమన్ జ్యూస్ వేసుకోవాలి. ఈ మూడుని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా నీట్గా కలుపుకోవాలండి, థిక్గా. ఇప్పుడు నేను నా హ్యాండ్ పైన అప్లై చేసి మీకు చూపిస్తాను. చూడండి, చాలా అయితే చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ప్లీజ్. అలానే ఈ ప్యాక్ అనేది వాడడం వల్ల ఏ స్కిన్ వాళ్ళైనా సరే తెల్లకి రావడం ఖాయమండి. నన్ను నమ్మండి, ఒక్కసారి ట్రై చేయండి ప్లీజ్. చూడండి, ఇలా ఇలా మనం ఫేస్కి కూడా రాసుకొని మనం ఒక అరగంట సేపు అయినా, లేదు ఇంకా ఉంచుకోవాలన్నా గంట సేపు కూడా ఉంచుకోవచ్చండి. ఉంచుకున్న తర్వాత మనం కొంచెం వాటర్ తీసుకొని ఆరుతుంది కదండి, అప్పుడు వాటర్ తీసుకొని మరొకసారి మద్దన చేయాలండి హ్యాండ్కి అనేది. ఇలా మద్దన చేయడం వల్ల మరింత సాఫ్ట్నెస్ వస్తుందండి. అలానే ఈ ప్యాక్ అనేది ఫేస్కి కాదండి, హ్యాండ్స్కి అండ్ బాడీ మొత్తం కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు కడిగి చూపిస్తాను. చూడండి, నా హ్యాండ్ పైన అదే నా చేపై ఉన్నది ఆరిపింది. నేను ఇప్పుడు కడుక్కొని చూపిస్తాను. ఓకేనండి, చూడండి ఇక్కడికి ఇక్కడికి తేడా. చూడండి, నేను ఇక్కడ అప్లై చేయలేదు, ఇక్కడ నేను అప్లై చేశాను. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. చూడండి, నేను ఇలా ఉంచాను. చూడండి ఇక్కడికి ఇక్కడికి తేడా. చూడండి ఎంత బాగుందో అసలు. అలానే ఇప్పుడు నేను ఈ హ్యాండ్ పైన అప్లై చేశాను. నేను ఈ హ్యాండ్ పైన అప్లై చేయలేదు. చూడండి, ఈ హ్యాండ్ అనేది ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది, ఈ హ్యాండ్ అనేది ఎంత డల్గా ఉంది. అలానే ఈ ప్యాక్ అనేది మీ ఫేస్ పైన అప్లై చేయడం వల్ల మీ ఫేస్ అనేది ఇంత ఇంత గ్లోగా కనిపిస్తుంది. ఈ హ్యాండ్ ఎంత కాంతివంతంగా ఉందో అంత కాంతివంతంగానే కనిపిస్తుందండి మీ ఫేస్. రియల్గా నేను లైవ్లో చూపించాను, ఒక్కసారి ట్రై చేయండి ప్లీజ్. అలానే నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకే అండి.